కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అపోహ వద్దని 45 సంవత్సరాల పైబడిన వారంతా ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. 19 వగా అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ రోజు భారతదేశ ప్రభుత్వం అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయితేనేమి పెద్దగా ప్రాణాలు కాపాడగా ఈ కోవిడ్ బారి నుంచి మనం బయటపడాలని ఈ రోజు అనేక చర్యలు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది. అందుకే ఈ రోజు మనం చాలా తొందరగా ఈ కోవిడ్ నుంచి చాలా వరకు బయటపడగలిగాము. ఈ రోజు వ్యాక్సిన్ అనేది వచ్చేసింది కాబట్టి ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేసి ఈ వ్యాక్సిన్ అందరికీ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడగలన్నదే ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ వ్యాక్సిన్ని పెట్టడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాక్సిన్ ఆగడి వేయించుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఒక అపోహ అనేది ఉంది ఈ వ్యాక్సిన్ వలన ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని. అటువంటివి ఏమీ కావు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వేయించుకున్నాడు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి. మన ప్రాణాలను మనం ఈ కోవిడ్ బారి నుంచి తప్పించుకునేదానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మేము మీ సచివాలయానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. అందుకే ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు నేను కూడా మన సచివాలయానికి వచ్చి బాలకృష్ణారెడ్డి నగర్లో ఈరోజు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. దీనివలన ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనండి. 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకునేదానికి మీ సచివాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.